Yeah.
కృష్ణ గారు ఉంపు సంపులు ఉన్న పక్కనైన సుందర
ಕಡೋಯ್ ಒಂಬೂರ್ ಸಂಸ್ಕೃತ ಬಂದ ಸಕ್ಕದೈನ ಸುಕ್ಕದೋಯ್ ಕೋರಿ ಬಚ್ಚಿ ನಾ ಮುಂದು ವಯಾರಲ್ಲೇ ಕಲ್ಲು 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 ಗಜ್ಜರ ಸಿಂಗಾರವಾ ತಂದನಾನೆ ತಾನ ದಲ್ಲು 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 ಕಾಡುಲ ವಯ್ಯಾರವಾ ತಂದನಾನೆ ತಾನ ಕಲ್ಲು 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 ಗಜ್ಜರ ಸಿಂಗಾರವಾ ತಂದನಾನೆ ತಾನ ದಲ್ಲು 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 ಕಾಡುಲ ವಯ್ಯಾರವಾ ತಂದನಾನೆ ತಾನ ತಂದನಾನೆ ತಾನೆ ತಂದನಾನೆ ತಾನೆ ತಂದನಾನೆ ఈరోజు జూన్ 4th నాడు తెలంగాణ సంబరాలు చేసుకుంటున్నాం. ఇక్కడ చాలామంది తెలంగాణ వాళ్ళు, మనం మొత్తం అన్నలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు చాలామంది వచ్చిండ్రు, ఇలా సపోర్ట్ చేసిండ్రు. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం తరఫున ఈరోజు ముందుండి డాక్టర్ పైలమల్లారెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, మన మోహన్ పట్లల గారు, సంతోష్ గారు, వీళ్ళంతా టీం మెంబర్స్, మొత్తం టీం తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం టీము మీ కొరకు ఉన్నాం. మన తెలంగాణ కొరకు మేము ఇక్కడనే ఉన్నాం. వి విల్ వర్క్ టుగెదర్, వి విల్ మూవ్ టుగెదర్. తెలంగాణ కొరకు ఏదైనా సరే కలిసి సాధిస్తాం, కలిసి చేసుకుందాం అన్న స్లోగన్ తోటి వాళ్ళందరూ రావడం జరిగింది. తర్వాత వేరే సంఘాలు కూడా, అన్నీ మిత్ర సంఘాలు అన్నీ వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున ఈ చాలామంది వచ్చింది. ఇవాళ ఐ డోంట్ నో హాల్లో చాలామంది ఉన్నారు. వెదర్ కూడా మాకు సహకరించింది. మీ వచ్చిన స్నేహితులందరికీ ఫోన్ చేసి ఇట్స్ షార్ట్ నోటీస్ అనమాట, లైక్ లెస్ దెన్ ఎ మంత్లో మొత్తం ఆర్గనైజింగ్ చేసేసి అందరిని పిలిచి చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అంటే మనందరికీ లోపల ఉంటుంది. ఇప్పుడు హార్ట్లో ఇప్పుడు బ్లడ్ తీసినా కూడా జై తెలంగాణ అనేటోళ్ళం మనం అందరం. అయితే నేను తెలంగాణ ఫార్మేషన్ డే ఇప్పుడు మూడేళ్ళు అయిపోయింది, మూడేళ్ళు కలిసిపోయింది. నా తరఫున ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిది ఏంటంటే అమరవీరులు, జోహార్ అమరవీరులకి, జోహార్ అమరవీరులకి. ఏంటంటే ఇప్పుడు కౌంట్ అనేది అధికారికంగా కౌంట్ అయింది, అనధికారికంగా కౌంట్ అయింది వేరే పొలిటికల్ పార్టీలని. జై తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగో వసంతంలో అడుగెడుతున్న శుభ సందర్భంలో మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ. అలాగే ఎంతోమంది తల్లులు, అలాగే ఎంతోమంది అమరవీరులు, విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా జోహార్లు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మౌనం పాటిస్తూ మేమందరం కూడా ఇక్కడ న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో అన్ని ప్రాంతాలకు అతీతంగా, అలాగే అన్ని తెలంగాణ సంస్థలకు అతీతంగా, అన్ని తెలంగాణ సంస్థలు అందుకని ఒకే వేదికపై వచ్చి చాలా పెద్దగా తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా జీకే టీవీ వారికి, అలాగే ఇక వచ్చిన అందరికి కూడా, ఆర్గనైజర్స్ అందరికీ కూడా జై తెలంగాణ. జై తెలంగాణ. అమరవీరులకు, అమరవీరుల త్యాగాలకు జోహార్లు. అమరవీరులు లేకుండా ఈ తెలంగాణ రాలేదు. ఈ రోజున ఏంటంటే అమరవీరుల యొక్క ఫ్యామిలీస్ను తెలంగాణ గవర్నమెంట్ తప్పకుండా టేక్ కేర్ చేయాలి. ఈ రోజున అన్ని తెలుగు ఆర్గనైజేషన్లు ఒక గొడుగు కిందకి వచ్చి ఇక్కడ తెలంగాణ ఆవిర్భావ దినవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఇది మాకు ఒక తెలంగాణలో ఉన్న రకంగానే అలాంటి వాతావరణంలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. తప్పకుండా తెలంగాణ గవర్నమెంటు అమరవీరుల యొక్క ఫ్యామిలీస్ని టేక్ కేర్ చేయాలి. కొంతమంది తెలంగాణ గురించి ఏమి చేయనోళ్ళు ఈ రోజున తెలంగాణ యొక్క గవర్నమెంట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు, అది చాలా బాధాకరణము. తప్పకుండా తెలంగాణ గవర్నమెంట్ అమరవీరుల యొక్క ఫ్యామిలీస్ను టేక్ కేర్ చేయాలి మా యొక్క మనవి. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబుల, న్యూజెర్సీ. ఇక్కడ తెలంగాణ ముద్దు బిద్దలంతా ఒక్క తాటి మీదకి వచ్చి అన్ని తెలంగాణ అసోసియేషన్లు పార్టీలకు అతీతంగా అందరూ ఒక గొడుగు కిందకి వచ్చేసి ఈరోజు తెలంగాణ సంబరాలు, మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇక్కడ నుంచి న్యూజెర్సీ కాకుండా వర్జీనియా, మిగతా అన్ని రాష్ట్రాల నుంచి, కనెక్టికట్, బోస్టన్ నుంచి, మిగతా పలు ప్రదేశాల నుంచి కూడా చాలామంది ఎన్ఆర్ఐలు అంతా గత 11-12 సంవత్సరాల నుంచి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఒక్కతాన కలుసుకొని అలాయ్ బలాయ్ చెప్పుకోవడానికి ఈరోజు మేము సమావేశమయ్యాము. అదేవిధంగా అమరవీరులకి శ్రద్ధాంజలి ఘటించాము. అదేవిధంగా రైతులకి ఏదన్నా ఒకటి చేయాలి అన్న తలంపుతో ముందు కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. ఇక్కడికి అందరూ తెలంగాణ ముద్దు బిడ్డలు రావడం, వాళ్ళకి అమరవీరులకి నివాళులర్పించడం చాలా ధన్యంగా ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా తెలంగాణలో గడప గడపన ప్రజలకి మంచి చేయాలని, తెలంగాణలో ఏదో తెలంగాణ ఎన్ఆర్ఐలు అంతా వారికి సపోర్టుగా వెన్నుదన్నుగా ఉంటామని ఈ సమావేశం. ఈరోజు అందరం కలిసి కులాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా, మతాలకు అతీతంగా తెలంగాణ ఆవిర్భావ సంబరాలు చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. తెలంగాణ సాధనలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా వంతు గురుతర బాధ్యతగా, మా వంతు అభివృద్ధి పథంలో మాతో అయిన సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు అందరూ ఎన్ఆర్ఐ సమాజము
అందరు తెలంగాణకు సంబంధించిన ఎన్ఆర్ఐ సమాజం ఐక్యమై ఈ సంబరాలు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా బంగారు తెలంగాణ సాధనలో రైతులు ఆర్థికంగా ఎదగాలి, విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య మరింత అందాలి, అంతేకాకుండా ఉపాధి గురించి చూస్తున్న ఎవరైతే విద్యార్థులు. నమస్కారం, నా పేరు నారాయణ స్వామి, మాది సిద్దిపేట మెదక్ జిల్లా, ఒకప్పుడు ఇప్పుడు సిద్దిపేట జిల్లా, తెలంగాణ. ఇక్కడ న్యూజెర్సీలో వాస్తవ్యుణ్ణి, అమెరికాలో. ఇవాళ ఇక్కడ జూన్ 4వ తారీఖున రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ న్యూజెర్సీలో అన్ని రకాల వాళ్ళు, అన్ని సంస్థల వాళ్ళు, అన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇవాళ చాలా సంతోషంగా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తెలంగాణ 3వ 4వ అవతరణ దినోత్సవం అంటే రేపు 4వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతుంది మన తెలంగాణ, ఒక బంగారు తెలంగాణగా రూపుదిద్దబోతున్నది. అటువంటి తెలంగాణకు మేము ఇవాళ సంబరాలు జరుపుకుంటూ జయజయలు పలుకుతూ జై తెలంగాణ అంటున్నాం. అన్ని అభిప్రాయాలకు భిన్నంగా, అన్ని అభిప్రాయాలకు అతీతంగా విద్యార్థులు తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఈ అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ ఒక సంవత్సరం క్రితము ఆవిర్భవించబడింది. మేము ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర అవతరణ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు 3వ ఆవిర్భావ దినోత్సవం ఇక్కడ తెలంగాణ సంఘాలన్నీ ఐక్యంగా ఏర్పడి ఈరోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ ఐక్యత కూడా మనము తెలంగాణ బంగారు తెలంగాణ